ఇటు రాజీనామా అటు బహిష్కరణ 5 నిమిషాల వ్యవధిలో మధ్యప్రదేశ్ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. సంక్షోభానికి సూత్రధారిగా ముద్రపడ్డ జ్యోతిరాదిత్య సింధియా మేనత్త మంత్రాంగంతో కాషాయ గుటికి చేరారు. సింధియా రాజీనామా చేసిన మరుక్షణం కమల్నాథ్ సర్కార్ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు ఆటోమేటిక్ గా బీజేపీ పంచన చేరినట్టే. బలాబలాల తక్కిడలో మరోసారి కమలం తన రాజకీయ తంత్రాన్ని ప్రదర్శించింది. ఊహించినట్లే కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపించారు. నిన్నే రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్న సింధియా ఇవాళ సోనియాకు పంపించారు. అదే లెటర్ను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. గత ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాల ఫలితంగానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాసేవే తనకు అంకిత లక్ష్యమన్న సింధియా ఈ పార్టీలో ఉంటూ అది సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. అనుచరులు కార్యకర్తల ఆకాంక్షల మేరకే తను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో భేటీ సమావేశం అనంతరం సింధియా రాజీనామా లేఖను ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజకీయాలు నిమిషాల వ్యవధిలో మారిపోయాయి. కమల్నాథ్ సర్కార్ ఉంటుందా ఊడుతుందా అనే సందేహాలకు తెరపడింది. కాంగ్రెస్ సర్కార్ కూరడం ఖాయమని తెలిపోయింది. ఇక రాష్ట్రానికి మరోసారి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా ఈ సాయంత్రం బీజేపీలో చేరడం ఖాయమైపోవడంతో ఆయన వర్గ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయనున్నారు. దీంతో కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. ఏ క్షణమైనా బీజేపీ శాసనసభాపక్షం భేటీ నిర్వహించి శివరాజ్ను సీఎంగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ వెంటనే గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు బీజేపీ నేతలు. మరోవైపు ఈ సంక్షోభానికి సూత్రధారిగా సింధియాకు బీజేపీ భారీ కానుక ఇవ్వనుంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి అనంతరం కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించనుంది. మరి వివరాలు మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. కమల్నాథ్ ప్రభుత్వం ప్రమాదం వంచన ఊగులాడుతున్నటువంటి కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. జ్యోతిరాదిత్య సింధియా తనతో పాటు తన మద్దతుదారులుగా ఉన్నటువంటి 17 మంది ఎమ్మెల్యేలతో సహా బీజేపీలో చేరేందుకు సర్వం రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి వ్యూహరచన, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక ఇదంతా కూడా అమిత్ షా, అదేవిధంగా ప్రధానమంత్రి వీరిద్దరితో సంప్రదింపులు జరిపిన తర్వాతనే చాలా పగడబందీగా వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేశారు. నిన్నటి డేటుతోనే తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ఉన్నటువంటి తన లేఖను చూసినట్లయితే ఇది నిన్ననే తాను నిర్ణయం చేసుకున్నట్లుగా అర్థమవుతుంది. ఎప్పుడైతే సోషల్ మీడియాలో తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా తాను పోస్ట్ చేయడం జరిగిందో మరుక్షణంలోనే కాంగ్రెస్ పార్టీ కేవలం ఏకైక వాక్యంతోనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి జ్యోతిరాజి సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా తన బహిష్కరణ లేఖను వెల్లడించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తూ తన లేఖలో చాలా స్పష్టంగా జ్యోతిరాజి సింధియా చెప్పారు. ఇప్పుడు దారితీసినటువంటి పరిస్థితులన్నీ కూడా గత సంవత్సర కాలంగా ఈ పరిస్థితులకు దారితీశాయి. గత సంవత్సర కాలంగా జరుగుతున్న పరిణామాలే ఈ పరిస్థితికి దారితీశాయన్న అంశాన్ని స్పష్టంగా తెలియజేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ కుమ్ములాట్లు, గ్రూపు తగాదాలు పార్టీనే కుప్పకూల్చే పరిస్థితికి తీసుకొచ్చింది. కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమేరకు అలసత్వము, కొంతమేరకు ఉన్నటువంటి స్తబ్దత ఈ పరిస్థితి కూడా మరింత దోహదం చేసిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ అంత పెద్దగా ఇతర
రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులను సమీక్షించి దానిపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకునేంత క్రియాశీలకంగా పనిచేయలేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి రీత్యా, ఆమె వయసు రీత్యా, ఆమెకున్నటువంటి ఇతరత్ర అనేకటువంటి ఇబ్బందుల రీత్యా అయితే కాంగ్రెస్ పార్టీకి తిరిగి బాధ్యతలు స్వీకరించే విషయంలో రాహుల్ గాంధీ ససేమిరా అంటడంతో అది కూడా జ్యోతిరాదిత్య సింధియా తన నిర్ణయానికి తీసుకోవడానికి కూడా ఒక రకంగా దోహదపడిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తాను పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తాను పార్టీ ఒక వేదిక ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకున్నటువంటి తన లక్ష్యం నెరవేరదు కాబట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నాను. 18 ఏళ్ళుగా ప్రాథమిక సభ్యత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇక నుంచి మరలా ఇంకా ముందుకు అడుగులు వేయాలి కాబట్టి తాను తీసుకున్న నిర్ణయానికి ఇదంతా కూడా ఈ పరిస్థితులను కూడా దోహదం చేశాయన్న అభిప్రాయాన్ని జ్యోతిరాదిత్య సింధియా తన లేఖలు చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో తిరిగి బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కర్ణాటకలో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించిందో అదే తరహాలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి తిరిగి బీజేపీ టికెట్ ద్వారా వారిని శాసనసభకు ఎన్నిక అయ్యే విధంగా మొత్తం ముందస్తుగానే వ్యూహరచన చేసింది. అందులో భాగంగానే తన మద్దతుదారులను అనుయాయులు కూడగట్టుకోవడంతో సహా గత నవంబర్ నుంచి కూడా ఈ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఇంతటి స్థితికి రావడానికి కారణం తన మేనత్తగా ఉన్నటువంటి రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరాజే కూడా తన మేనలుడిని జ్యోతిరాజ్ సింగ్ను ఒప్పించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. బీజేపీలో తనకు తగిన గౌరవం లభిస్తుందని అన్న అంశాన్ని కూడా అమిత్ షా ప్రధానమంత్రులు కూడా స్వయంగా హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం భోపాల్లో బీజేపీ శాసనసభ పక్షం సమావేశమవుతుంది. ఆ సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికవుతారు. ఆ తరుణంతరమే మైనార్టీలో పడినటువంటి కమల్నాథ్ ప్రభుత్వం స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పూర్తిగా మార్గం సుగమమైనట్లే ఇప్పటికే అన్ని రకాలుగా కమల్నాథ్ తన ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ కూడా ఏ మేరకు కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. తిరిగి మంత్రివర్గాన్ని పునర్విస్తాకని చెప్పినప్పటికీ కూడా అసమ్మతివాదులు తిరిగి వచ్చేందుకు కూడా ససేమిరా అన్నారు. 14 మంది ఇప్పటికే తమ రాజీనామాలను రాజ్భవన్కు పంపించడం కూడా జరిగింది. కాబట్టి మైనార్టీలో పడిపోయినట్టు కమల్నాథ్ ప్రభుత్వం ఇక కుప్పకూలిపోవటం ఖాయమనే అది చెప్పుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీ కూడా ఇందుకు మొత్తం పూర్తి స్థాయిలో జ్యోతిరాజ్య సింధియాని వెనక నుంచి కూడా నడిపించిందన్న అభియోగాలు దాదాపు నిజమే అన్న అంశాన్ని కూడా ఈరోజు అమిత్ షా తన వెంట పెట్టుకుని వెళ్ళి ప్రధానమంత్రితో సమావేశం కావటం, జ్యోతిరాజ్య సింధియా ఆ మేరకు బీజేపీలో చేరబోతున్నా సంకేతాలు చాలా స్పష్టంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే జ్యోతిరాజ్య సింధియాకు రాజ్యసభ స్థానం కల్పించడంతో పాటు కేంద్ర కేబినెట్లో కేబినెట్ పదవిని ఇచ్చేందుకు కూడా బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆ మేరకు హామీ ఇచ్చింది. స్వయంగా ప్రధానమంత్రి కూడా దీనికి సంబంధించి హామీ ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో జ్యోతిరాజ్య సింధియాకు తగిన ప్రాధాన్యతనిస్తామన్న ఒక గట్టి ఒక హామీని కూడా ఇవ్వడంతో జ్యోతిరాజ్య సింధియా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఇటు కమల్నాథ్ కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏం చేయాలన్న అంశాన్ని కూడా ఆలోచిస్తున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి అవకాశాలు, ప్రత్యామ్నాయాలు కూడా పెద్దగా ఏమీ లేవు. ఇకపోతే సభాముఖంగా తన యొక్క బలాన్ని నిరూపించుకునేందుకు అవకాశం అడిగే అవకాశం ఉంది. అయితే ఆ మేరకు ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మైనార్టీలో పడిపోయిన కమల్నాథ్ ప్రభుత్వం ఇక రాజీనామా చేయక తప్పని పరిస్థితి. ఖచ్చితంగా గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే మధ్యప్రదేశ్లో బీజేపీ తిరిగి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న అంశం చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రసాద్.